హాయ్ క్రియేటర్స్, నేను మీ అసినిటెక్. ఈరోజు వీడియోలో మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోల్ ఆప్షన్ ఎలా పెట్టాలి అనేది చూద్దాము. చూడండి, ఇలా కమ్యూనిటీ ట్యాబ్లో పోల్స్ పెడుతూ ఉంటారు కదండి, ఇవి ఎలా పెట్టాలి అనేది మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి. సో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఉపయోగపడే వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. సో ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ టైప్ ఆఫ్ పోల్స్ పెట్టాలనేది మన ఛానల్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసుకోవాలన్నమాట. నాది టెక్ ఛానల్ కాబట్టి నేను యూట్యూబ్ రిలేటెడ్వి పెడుతూ ఉంటాను. అలాగే ఎడ్యుకేషన్ ఛానల్ అయితే ఎడ్యుకేషన్ టైప్ క్వశ్చన్స్ పెట్టచ్చు. అలాగే మూవీ రిలేటెడ్ అయితే మూవీ రిలేటెడ్ పిక్స్ ఆర్ క్వశ్చన్స్ క్విజ్ పోల్స్ ఇలా పెట్టచ్చు అన్నమాట. సో ఏ టాపిక్ అయినా సరే మనం తెలిసిన ప్రీవియస్గా మనకు తెలిసినా ఓకే, లేదంటే ఫర్దర్గా డేటా కావాలి అంటే యూట్యూబ్లో ఐ మీన్ గూగుల్లో సెర్చ్ చేసుకొని దాన్ని పోల్గా క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నేను గూగుల్ నుంచి ఒక క్వశ్చన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ రిలేటెడ్ పోస్ట్స్ పెడితేనే మనకి కమ్యూనిటీ ట్యాబ్ నుంచి సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు, ఐ మీన్ మన టాపిక్ వాళ్ళకి అవసరం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా యాడ్ అవుతారు అన్నమాట. సో ఇలా మనకి కమ్యూనిటీ ట్యాబ్ వల్ల రీచ్ బాగా వస్తుంది. బట్ ష్యూర్గా మీ ఛానల్కి రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే పెట్టుకోండి. చూడండి, ఇలా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు పోల్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కార్నర్లో మన ఛానల్ లోగో కనిపిస్తుంది కదండి, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఫిఫ్త్ ఆప్షన్ చూడండి, హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ. కమ్యూనిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఆప్షన్స్ వస్తాయి మనకి. ఫస్ట్ వన్ పోల్, సెకండ్ వన్ జస్ట్ ఫోటో ఆప్షన్ వస్తుంది, థర్డ్ వన్ టిక్ ఆప్షన్ వస్తుంది అన్నమాట, అంటే క్విజ్ అన్నమాట. సో వీటిలో నేను ఫస్ట్ ఆప్షన్ పోల్ ఆప్షన్ తీసుకున్నాను. పోల్ ఆప్షన్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయండి, ఇమేజ్ పెట్టుకోవచ్చు లేదంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఇమేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా మనం ఇమేజెస్ జస్ట్ క్లిక్ చేస్తే టూ ఇమేజెస్ సెట్ అయిపోతాయి అన్నమాట ఇలా. సో జస్ట్ మనం కావాల్సిన ఇమేజెస్ ఇక్కడికి డ్రాగ్ చేసుకొని జస్ట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే పోస్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని 4 to 5 ఇమేజెస్ వరకు యాడ్ చేసుకొని పోస్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చండి. ఇలా ఒక పోల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ పోల్ అయిపోయింది, టెక్స్ట్ పోల్ ఎలా చూద్దాం. జస్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి, క్వశ్చన్ని తెలుగులో ఎంటర్ చేయండి. నేను తెలుగులో ఎంటర్ చేస్తున్నానండి. ఓకే, మొట్టమొదటి యూట్యూబ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయబడింది అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తున్నాను. దీనికి మనం ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట, 4 to 5 ఆప్షన్స్ వరకు ఎంటర్ చేసుకోవచ్చండి. ఈ ఆప్షన్స్కి ఎప్పుడైతే మన వ్యూయర్స్ వాళ్ళకి ఆన్సర్ ఏదైనా తెలిస్తే దేని మీద అయితే క్లిక్ చేస్తారో, వాళ్ళు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో దానికి పర్సంటేజెస్ అలా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇలా పోల్ ఆప్షన్స్ పెడుతూ ఉంటే ఎంగేజ్ చేసినట్టు ఉంటూ ఉంటుంది అన్నమాట మన సబ్స్క్రైబర్స్ని, అలాగే కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఇలా జస్ట్ మనం ఇచ్చే ఆప్షన్స్, నేను ఇక్కడ April 21, 22, 23, 24 ఇట్లా ఎంటర్ చేసి చూడండి, పైన వరకు పోస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, జస్ట్ క్లిక్ చేయండి. చూడండి, చాలా ఈజీగా పోల్ క్రియేట్ అయిపోతుంది. పోస్ట్ మీద క్లిక్ చేయగానే మనకి వ్యూ అని వస్తుంది, పోస్ట్ క్రియేటెడ్ వ్యూ అని వస్తుంది. ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ క్వశ్చన్లో జస్ట్ నేను అట్రాక్టివ్గా ఉండడానికి మధ్యలో సింబల్స్ యాడ్ చేశాను, హ్యాండ్ సింబల్ లేదంటే మొబైల్ సింబల్ అలా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ పోస్ట్ మీద క్లిక్ చేశాను. చూడండి, వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అయిపోయింది. చూసారా, పోల్ క్రియేట్ అయిపోయింది, 0%, 0% అలా ఉంది. మన సబ్స్క్రైబర్స్ క్లిక్ చేశాక ఈ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. అలా సింపుల్గా పోల్ క్రియేట్ అయిపోయింది, మీరు కూడా ట్రై చేయండి.